శుక్లాం భరద్రం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, సింహరాశి గురించి మనం తెలుసుకుందాం. సింహరాశి, ఇది అగ్నితత్వపు గల రాశి. దీంట్లో మక నాలుగు పాదాలు, ఉభ నాలుగు పాదాలు, ఉత్తర ఒక్క పాదం సింహరాశి. అయితే ఈ సింహరాశికి మనం ప్రతి రాశి, మనకున్నటువంటి ద్వాదశ రాశులు, 12 రాశులు ఉన్నాయి. 12 రాశులలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క టైంలో పుష్కరాలు మొదలవుతాయి, కానీ వస్తాయి. కానీ ఎప్పుడు వస్తాయంటే ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి వస్తాయి పుష్కరాలు. అలా గురుడు రాశి మారుతున్న ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. అలాగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రాశి ఏంటంటే సింహరాశి. మరి సింహరాశి వారికి ఏ పుష్కరాలు వస్తాయండి? గోదావరి నది పుష్కరాలు వస్తాయి. గోదావరి నది అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి నదులండి. రాజమండ్రిలో ఉంది కదా గోదావరి, మనకు కృష్ణానదో విజయవాడ నుండి అట్లా వెళ్తుంది. గోదావరి అనేది కూడా ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో టచ్ అవుతుంది, మళ్ళీ ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్లో కూడా టచ్ అవుతుంది గోదావరి నది. ఇది సుమారుగా ఎప్పుడు వచ్చేది మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలిసి సింహరాశి వారికి ప్రత్యేకంగా ఆ రాశిలోనే వచ్చాయి, సింహరాశి వారికి వచ్చేది కాబట్టి మీకు గుర్తుంటుంది. 2015లో వచ్చింది మీకు గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి. ఈ గోదావరి నది పుష్కరాలు 2015లో వచ్చాయి. అయితే ఈ మనకున్నటువంటి పుష్కరాల సంబంధించినటువంటి నియమావళి ఎట్లుంటుందంటే, పుష్కరాలు ఎప్పుడైతే ప్రతి రాశికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, ఆ పుష్కరాలు మొదలైనప్పటి నుండి 6 సంవత్సరాలు రాజయోగం ఆ రాశికి, 6 సంవత్సరాలు నష్టపోతారు, అంటే ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. ఇటు లాభదాయకంగా ఉండేది 6 సంవత్సరాలు, నష్టపోయేది 6 సంవత్సరాలు, ఇవి రెండు కలిపితే 12 సంవత్సరాలు పుష్కరాలు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గోదావరి నదికి పుష్కరాలు 2015లో వచ్చాయి. 2015 నుండి సుమారుగా 2021 వరకు పాజిటివ్ అంటే ప్లస్ టైం అన్నట్టు, ఇది అభివృద్ధి జరిగేటువంటి టైం 2021 వరకు. 2021 వరకు ఈ 6 సంవత్సరాలు ప్లస్లో ఉన్నారు. ఈ 2021 నుండి మళ్ళీ సుమారుగా 2027 వరకు బ్యాడ్ టైం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024లో ఉన్నాం. నేను చెప్పేది ఏ సంవత్సరం వరకు? 2027 వరకు ఉంది. అంటే 24, 25, 26, 27 అంటే 3 సంవత్సరాలు సుమారుగా, 3 సంవత్సరాలు బ్యాడ్ టైం ఇప్పుడు సింహరాశి వారికి. అయ్యో, మరి చాలామంది సింహరాశి గురించి బాగా చెప్తున్నారు కదా, అంటే అదొక పార్ట్, నేను మెయిన్ పార్ట్ చెప్తున్నాను. ఇప్పుడు దశలు నడుస్తాయి. ఇప్పుడు 20 సంవత్సరాలు శుక్రమహర్దశ నడిచింది, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంతర్దశలు కూడా ఉంటాయి కదా. మళ్ళీ శుక్రుల్లో శని వస్తాడు, శుక్రుల్లో రాహు వస్తాడు, శుక్రుల్లో కేతు వస్తాడు, శుక్రుల్లో చంద్రుడు వస్తాడు, ఇట్లా ఉంటాయి కదా. వాటి దశాకాలం మళ్ళీ వేరు. అంటే నేను ఏంటంటే ఒక పార్ట్, అంటే మేజర్ పార్ట్ చెప్తున్నాను. మేజర్ పార్ట్ ఇది. మేజర్ పార్ట్లో 6 సంవత్సరాలు ప్లస్, 6 సంవత్సరాలు మైనస్. అయితే మనకు ప్లస్లో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, మైనస్లో డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అది నార్మల్ పీపుల్స్, నార్మల్ ప్రజలకు ఇది. ఎందుకంటే మనం బాగా వర్షం వస్తుంది, కుండపోతగా వర్షం వస్తుంది, బ్లేజర్ వేసుకున్నాము మనం. ఏది మనం బ్లేజర్ అంటే మనకు ఒక కోటు, రెయిన్ కోట్ ధరించాము కాబట్టి మనం వర్షం నుండి మనం కాపాడుతాం, మనల్ని మనం కాపాడుకుంటాం. ఈ రెయిన్ కోట్ లేని వారికి ఏమవుతుంది? వర్షం వచ్చి వాడు తడిచిపోతాడు. అంటే బ్యాడ్ టైంలో కూడా మనం స్టాండర్డ్గా ఉన్నామనుకోండి డెవలప్ అవుతాం. బ్యాడ్ టైంలో ఏది దిక్కుతోచని పరిస్థితులు తడిచిపోతాం. అంటే మన నిర్ణయాన్ని బట్టే ఉంటుంది, మనం చేసేటువంటి ప్రతి పనిని బట్టే ఉంటుంది. నేను అనేది ఏంటంటే, సింహరాశి వారికి ఇప్పుడు బ్యాడ్ టైమే నడిచేది, కానీ దాన్ని లక్కీ టైం చేయొచ్చు. అది ఎలా చేయాలంటే, వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి వారికి గుడ్ టైం స్టార్ట్ అయ్యే విధంగా చేయొచ్చు. రాసి పెట్టుకోండి, 2021 నుండి 2027 వరకు బ్యాడ్ టైం, కానీ 2024 నుండే నీకు లక్కీ టైం జరిగే విధంగా నేను చేస్తాను. అది వ్యక్తిగత, తనకున్నటువంటి వ్యక్తిగత డేటా బర్త్ను బట్టి అంచనా వేస్తాను. తన బర్త్ నెంబర్కి, డెస్టిన్ నెంబర్కు, తన రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా ఆ పేరుని 270 డిగ్రీస్లో చేంజ్ చేస్తాను. 270 డిగ్రీస్ నుండి పైకి,
సెట్ చేస్తాను. అప్పుడు ఆ కాస్త నెగిటివ్ టైం అనేది పాజిటివ్గా పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది. అవునండి, పాజిటివ్గా మారిపోతుంది అంటే మనం దాన్ని యూజ్ చేసే విధానాన్ని బట్టే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక పురుగుల మందు డబ్బా ఉంది, అది రైతుకు దొరికితే ఆ పురుగుల మందు డబ్బాను వినియోగించుకొని పంట కొట్టి ఆ పంట నుండి చీడ పురుగుల నుండి రక్షించి తనకు పంట దిగుబడి పెరుగుతుంది ఒక రైతుకు దొరికితే. అతను అలా యూజ్ చేసుకున్నాడు, అదే డబ్బాని రైతు ఇంకొక రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఆ పంటలో నష్టం వస్తే దాన్ని చూడలేక ఇబ్బంది పడి ఆ పురుగుల మందును తాగి అతను చనిపోతాడు. అంటే ఒక డబ్బా, ఒక పురుగుల మందుల డబ్బా, ఒక పెస్టిసైడ్ డబ్బా రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు, ఒకటి నెగిటివ్గా ఒకటి పాజిటివ్గా. మనం నెగిటివ్లోనే ఉన్నప్పుడు పాజిటివ్గా స్పందించి ఈ డబ్బాని పిచుకారు చేసాం పంటకి, అప్పుడు ఏమవుతుందండి, పంట దిగుబడి పెరుగుతుంది, కీటకాలు నశిస్తాయి, రాబడి దిగుబడి పెరిగి మనకు డబ్బులు 4 పైసలు జేబులో నిండుతాయి. అంతేనండి తేడా. అంటే మనం ఉన్నటువంటి కాలమానాన్ని ఎలా స్పందించి ఎలా తీసుకోగలుగుతాం, అది పాజిటివ్గా తీసుకోగలుగుతామా నెగిటివ్గా తీసుకోగలుగుతామా అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారని మాత్రం ఏదో అనుకోవద్దండి, మన మీదనే ఆధారపడి ఉంటుంది. మనం బాగుంటే 10 మందికి అన్నం పెట్టవచ్చు, అదే మనం బాగాలేకపోతే ఎవరికి పెడతాం, మనమే ఒకరిని చేజాచి అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చే ఒక గొప్ప ఆయుధం. ఆ ఆయుధాన్ని బలంగా మీరు ముందుకు తీసుకెళ్తే మీ జీవితమే జన్మ ధన్యమైపోతుంది. రాసిపెట్టుకోండి, సింహరాశి వారికి మంచి జాక్బాట్ కొడతారు, ఈ టైము బ్యాడ్ టైమే కానీ నేను మంచి పాజిటివ్ ఎనర్జీగా మీకు మారుస్తాను, అది నాకు వదిలిపెట్టండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, మనం పేరు మార్చుకున్న తర్వాత దీన్ని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో చేంజ్ చేయాల్సి వస్తుందా అని మీకు ఒక అపోహ. అది ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరమే ఉండదండి. ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు చాలా మంచి మేలు జరుగుతుందండి. మీ పేరుని రోజు ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది, మంచి రైట్ టైం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి సింహరాశిలో పుట్టినటువంటి వారు ఇది బ్యాడ్ టైమే కావచ్చు కానీ గుడ్ టైంగా మార్చుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే చాలా మంచి మేలు జరుగుతుందండి. ఎందుకంటే నెక్స్ట్ కర్కాటక రాశి వారి నుండి మనకు ఈ యొక్క శనీశ్వరుడు, ముఖ్యంగా అదేంది మనకు కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి రాశి మారితే అష్టమ శని వస్తుంది సింహరాశి వారికి, అప్పుడు ఇంకా తగ్గ ఫోర్ ఉంటుందండి. చాలా కష్టం, నష్టం, ఆపతి, ఇబ్బందులు ఇవన్నీ చవి చూడాల్సిన పరిస్థితి. అందుకే వీలైతే ఒక్కసారి ఈ అష్టమ శని నుండి మీరు త్వరగా బయటపడి రాబోయే 30 సంవత్సరాలు మీకు మంచి కలిసి రావాలంటే జూన్ 15వ తారీఖున నేను శని హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. ఆ శని హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇది చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ. ఈ చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ ద్వారా శనిని ఆవాహన చేసుకొని తప్పకుండా శని అనుగ్రహించే విధంగా ఈ చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ ద్వారా అఖండ దీపాలు వెలిగించి ఆ శని హోమం చేస్తాను. కాబట్టి ఈ శని హోమాన్ని మీరు మా దగ్గరికి రానవసరం లేదు, మీరు శని హోమాన్ని జరిపించుకోండి. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను కూడా మీ తప్పకుండా మీ వాట్సాప్ నెంబర్లకి నేను పంపిస్తాను, అదొకసారి చూసుకోండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.